మధుప్రియ వాడిన లేకపోతే బాలకృష్ణన్న మాట్లాడిన ఉద్యమానికి సంబంధించిన కొన్ని పాటలు పాడిని ఉద్యమంలో ఒక పాట నాకు బాగా గుర్తున్న పాట ఆనాడు పదే పదే పాడుకున్న పాట ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన ప్రతి కళాకారుడు వాడిన పాట మా జిల్లా పేరు చెబితేనే జల్లుమనాలే మా జిల్లా పేరు చెబితే జల్లుమనాలే అని చెప్పి కరీంనగర్ గురించి వాడేది ఆనాడు మీకు యాదుకుందో లేదో కానీ అప్పుడు వాడేది నిజంగా కూడా ఇలా కరీంనగర్లో అభివృద్ధి చూస్తే ప్రతిపక్షాల గుండెలు జల్లుమనడు మాత్రం పక్కా ఖాయం కమలాకర్ అన్న నేతృత్వంలో పొద్దున్నుంచి ఈరోజు ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జ్ అయినా లేదా 485 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ అయినా దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు గుండెమీ చేసుకుని ఆలోచించాల. తెలంగాణ రాష్ట్రమే రాకపోతే 9 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఈరోజు కూడా ఉంటే ఇవి సాకారం అయ్యేటియా? ఇవి కలలోనైనా ఊహించగలిగే పరిస్థితి ఉంటుండేనా? ఆనాడు మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఈరోజు మంచినీళ్ళ పరిస్థితి ఏంది? ఆనాడు కరెంటు కోసేంది, ఈరోజు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు సాగునీటి కష్టమేంది, ఈరోజు సాగునీటి పరిస్థితి ఏంది? ఆనాడు రహదారులు ఎట్లుండే, ఈరోజు రహదారులు ఎట్లయినాయి? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మానేరు నది అక్కడెక్కడో ప్రారంభమై కింద గోదావరిలో కలిసేదాకా 180 కిలోమీటర్ల పాటు 180 కిలోమీటర్ల పొడవున గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు జలదృశ్యంలో మొదలైన తెలంగాణ ఉద్యమం ఈ మానేరు సుజల దృశ్యంగా మారి మీ కళ్ళకు అద్భుతమైన కనువిందు దసరా కల్లా చేయబోతున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మాట అన్నాడు, మానేరు రివర్ ఫ్రంట్ కూడా సగం పని అయింది, ఆగస్టు నాటికి కింద ఇక్కడ చెక్ డ్యామ్ కట్టినాం, నీళ్లు నింపుతామన్నారు. కానీ ఇక్కడ మాత్రమే కాదు, పైన అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే ఇంకా పైన కూడవెల్లి వాగు నుంచి మొదలు పెడితే కింద మంతిని దగ్గర గోదావరిలో కలిసేదాకా 180 కిలోమీటర్ల పాటు ఆకాశం నుంచి చూస్తే సజీవ సజల దృశ్యంగా సుజల దృశ్యంగా మానేరు నది మారబోతున్నది, మీ అందరికీ కనువిందు చేయబోతున్నది. ఇవి కలలో కూడా మనం ఊహించని దృశ్యాలు. ఎర్రటి ఎండల్లో మానేరు మత్తలు దుంకుతున్న పరిస్థితి, ఇవాళ ఎన్నటికీ మళ్ళీ ఎండిపోని పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్పుడెప్పుడో ప్రజాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణాని. ఈరోజు కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటిన్నర ఎకరాల మాగాణం కాళేశ్వరం పుణ్యమాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పుణ్యమాని, కృష్ణానది నుంచి కృష్ణానది నుంచి గోదావరి నది నుంచి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి అద్భుతంగా ఈరోజు మన బీడు భూములకు మళ్లిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో కరీంనగర్ పట్టణం ఎంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నదో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా జంక్షన్లు కానీ రోడ్లు కానీ, ఆయనకి ఎంత గట్టి పట్టుదల ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కమలాకర్ అన్న కోరుకునేది 24 గంటలు నీళ్ళిచ్చే మొట్టమొదటి నగరం కరీంనగర్ కావాలనే ఒక దృఢ సంకల్పంతో మంత్రిగారు పనిచేస్తూ ఉన్నారు. ఇంతకు మించిన లక్ష్యాలు అంటే ఒక జీవన ప్రమాణాల విషయానికి వస్తే ఇంతకు మించిన లక్ష్యం పెట్టుకున్న నాయకుడు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు లేరు. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైన నాయకుడు, ఒక క్షేత్ర స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు మీ కరీంనగర్ ప్రజలకు అండగా ఉండడం మీ అందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇట్లాంటి మంచి నాయకుడు దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనను గట్టిగా ప్రోత్సహించి వెన్ను దట్టి ఆశీర్వదించి అన్నాను నడువు మేముంటాం నీ వెనుక అని చెప్పవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. గౌరవనీయులు మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, ఒక మేధావి, ఒక చదువుకున్న విద్యావేత్త, ఒక న్యాయవాది, మరి ఇంత మంచి నాయకుడిని కోల్పోయి ఈరోజు ఎవరున్నారో ఎంపీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకి ఎరకలేదు. గిసొంటి బ్రిడ్జిలు కానీ, 4 మంచి పనులు కానీ, 4 బడులు కానీ మా కమలాకరణ కట్టినట్టు 10 ఎకరాల్లో బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత గొప్ప గుడి కానీ కట్టే దమ్మున్న నాయకుడు ఈరోజు ఎవరు ఉన్నారా ఈ కరీంనగర్లో నేను అడుగుతా ఉన్నా. అంటే ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, గుడి బాగైతున్నది, బడి బాగైతున్నది, అభివృద్ధి అవుతున్నది, సంక్షేమం అవుతున్నది, ఐటీ రంగం పరుగులు పెడుతున్నది, వ్యవసాయం దిగుమడులు కూడా అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయి, పర్యావరణం బాగైతున్నది, పరిశ్రమలు బాగైతూ ఉన్నాయి. ఏ రంగం తీసుకున్నా అటు పల్లె ప్రగతిలో ఇటు పట్టణ ప్రగతిలో దేశానికే దిక్సూచిగా ఉన్నాం. ఏ రంగమైనా తీసుకోండి, మీరు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, పర్యావరణం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, అన్ని రంగాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొని పోతా ఉంది. అందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అద్భుతంగా తెలంగాణలోనే అగ్రభాగంలో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే,
కళాకారులు పాడిన పాటలు విన్నారు, నేతలు చెప్పిన మాటలు విన్నారు. కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి మీ అందరి గుండెను తడుతుందని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన బాధ్యత, పనిచేసే నాయకత్వాన్ని జబ్బదట్టి ప్రోత్సహించవలసిన బాధ్యత, పని చెయ్యని నాయకులను, పనికిరాని నాయకులను చెత్తబుట్టలో పారేయవలసిన బాధ్యత కూడా చైతన్యవంతులైన కరీంనగర్ ప్రజల మీదే ఉన్నది. ఆ చైతన్యాన్ని తప్పకుండా మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ప్రదర్శించినరో, ఆనాడు ఎట్లయితే కరీంనగర్ పేరు చెప్తే ప్రత్యర్థుల గుండె జల్లుమంటుండెనో, మళ్ళొక్కసారి అదే పద్ధతుల్లో రేపటి రోజున మీ చైతన్యాన్ని ప్రదర్శించండి. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళ మాదిరిగా, కులము మతము పిచ్చి లేకుండా, అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, జనహితమే మా అభిమతమని ముందుకు పోతున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రోత్సహించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమలాకరాన్ని ఇప్పుడే చెప్తా ఉండే, అన్నా నీళ్ళు ఆపుతాం, నీళ్ళు అప్పుడే కాదు ఫౌంటైన్లు పెడతాం, ఆంఫీ థియేటర్ పెడతాం, మా ఆడబిడ్డలు బతుకమ్మ ఇదే మానేరు వేదికగా అద్భుతంగా దసరా లోపల బతుకమ్మ లోపల ఆడి చూపెడతా నేను మీకోసం తయారు చేసి మళ్ళీ పిలుస్తా అని చెప్పిండు. తప్పకుండా అన్నకు మీరు ఆశీర్వదించి అన్నతో పాటు అన్ని రకాలుగా ఈ పనుల్లో మీరందరూ కూడా కలిసి మమేకమై నడవాలని బాలకృష్ణ అన్న కూడా ఒకటే కోరిండు. అన్న మరి బ్రిడ్జ్ అవతలకి కింద సదాశివపల్లె దాకా మొత్తం లైట్లు ఇవ్వాలి, ఒక 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరిండు. తప్పకుండా 20 కోట్ల రూపాయలు కూడా వెంటనే మంజూరు చేసి అద్భుతమైన లైటింగ్ను మానకొండూరు దాకా తీసుకొని పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ అటు మానకొండూరు ప్రజలకు, ఇటు కరీంనగర్ ప్రజలకు అద్భుతమైన వారధిగా, అభివృద్ధికి చిహ్నంగా, సంకేతంగా నిలిచిన ఈ కేబుల్ బ్రిడ్జ్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు గంగుల కమలాకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైన ఇంత ఓపికగా ఉన్న మా కరీంనగర్ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి నాయకులు వెళ్ళిపోయినా మేము కొంతమంది వెళ్ళిపోయినా ఆ కళాకారులు పాపం ఢిల్లీ నుంచి వచ్చినారు, వాళ్ళ కోసం తప్పకుండా వాళ్ళ కళను ఆశీర్వదించడానికి ప్రోత్సహించడానికి అందరూ కూడా వారందరి మీద అభిమానంతో గౌరవంతో వారిని గౌరవించి వారు పాడేది మొత్తం విని శాంతం విని అందరూ కూడా దయచేసి వారికి అభినందనలు కూడా చప్పట్లతో గట్టిగా చెప్పాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.